నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాద్ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి గ్రామ గ్రామాన ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజేందర్ రెడ్డి, విండో చైర్మన్ వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరహరి, ఎంపీటీసీలు మాధవి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొన్న ప్రజాపాలన అనేది ముగిసిందో మరి దరఖాస్తు చేసుకున్నారు, అందరూ అవసరాలు బట్టి చేసుకున్నారు కదా దరఖాస్తులు అన్ని కూడా. మరి తప్పకుండా ఏదైతే ప్రజాపాలన అనేది జరిగిందో మనకి విజయవంతంగా జరిగినందు వలన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము ప్రభుత్వం తరఫున. ఎందుకంటే చాలా అవసరాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. రేషన్ కార్డు అనుకున్నాం, అవన్న ఇల్లు అనుకున్నాం, పెన్షన్లు అనుకున్నాం, అవన్నీ కూడా మీరు అన్ని పెట్టినట్టుగా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ కూడా అందజేయబడుతుంది ప్రభుత్వం ద్వారా, దాంట్లో సందేహం అనేది లేదు. దీంతో పాటు మీ అందరి సహసహకారం ఉన్నందున ఈ రోజు నేను ఈ పదవికి ధన్వాడ మండలం అంటే కొంచెం మా మనవరు కొంచెం అంతేనా, కాబట్టి చాలా సంతోషం. మీ అందరు కూడా చాలా ప్రేమ చూపించినందుకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ ఇన్ని రోజులు పైసలు రాకపోయి కళ్యాణ లక్ష్మిలో అప్లై చేసుకున్నాం, వస్తుందంటున్నారు, రావట్లేదు, వస్తుందా రాదా, ప్రభుత్వం మారింది, ఏమైతుందో, ఏం జరుగుతుందో, అంటేనా ఇన్ని ఆలోచనలు ఇన్ని సందేహాలు ఉంటాయి. ఆగినాయి అంటే ఉట్టి ఎలక్షన్ ఉండే కాబట్టి ఆగినాయి. ఇవేదైతే ముందే శాంక్షన్ అనేది వచ్చినవి, చెక్లు ఎక్కడ కూడా ఆపడం జరగలేదు. ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి వస్తుంది, రాబోతున్నాయి కూడా. దాంట్లో మీరు సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ చెక్ల పంపిణీ అనేది జరగలేదు కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్ అనేవి అయిపోయినాయి, ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ చెక్ల పంపిణీ అనేది దాంతోనే ముందుగా మొదలు పెడుతున్నాం. మరి దీంతో పాటు ఎవరైతే ఇంతకు ముందు చెప్పినట్టు ఇంకా అప్లై చేసుకొని ఏదైతే మన స్టేటస్ తెలియదు, యాక్సెప్ట్ అయిందా కాలేదా అనే స్టేటస్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. ఇక్కడ వచ్చినట్టున్నారు, అమ్మ మేము అప్లై చేసుకున్నాం ఇంకా రాలేదు అని చెప్పడానికి వచ్చినట్టున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి నేను చెప్పేస్తుంది ఒకటి ఏంటంటే, వాళ్ళకి కూడా స్టేటస్ అనేది తెలుసుకొని తప్పకుండా వాళ్ళకు కూడా వచ్చే విధంగా ప్రయత్నిస్తామనేది కూడా మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆలస్యం అయిపోవచ్చు, నన్ను ఓపిక పట్టింది, ఇన్ని రోజులు ఓపిక పట్టిండ్రు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి, తప్పకుండా అవి కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ అయి మీకు అందజేయబడుతుంది. తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చినాక మీరు ఎక్కడ కూడా భయపడని అవసరం లేదు. వచ్చి మళ్ళీ తహసీల్దార్ గారితో చేంజెస్ అనేవి కూడా చేపించుకొని చెక్లు అనేది కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేనా, చేంజ్ చేసి ఇచ్చి లేటెస్ట్ వీక్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఇవన్నీ అప్పుడు ఆగిన చెక్లు కాబట్టి అవే డేట్లు ఉండొచ్చు, కానీ ఒకవేళ ఇబ్బంది ఉందంటే అవి కూడా డేట్లు అనేది కూడా చేంజ్ చేసి ఇస్తారు. అప్పుడు మీరు బ్యాంక్ వల్ల ఇస్తారు.